యాక్సిడెంట్ ఆటో ఉంటాయి అల్కోటి తర్వాత. సరే నేను అనలేదు ఇవ్వలేదు. టాప్ మేనేజ్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు చాలా ఉధృతం మీద ఉండాలి, కానీ చాలా శాంతియుతంగా అందరినీ కూడా నచ్చి మాట్లాడేది తెలియదు. మేము శాంతియుతం చేస్తాం. మీరు ఏంటి ఫలానా దగ్గర మీరు ఇలా చేశారని అనంటే మీరు దేనికి చెప్తే మేము వచ్చేస్తాం. ఇంకా ఆయన అశోక్ ఎస్ఐ గారు నిన్నటి మొన్నటి నుంచి కంటిన్యూగా బంగ్లాదేశ్ ఇక్కడే ప్రతిదీ లేదు. మీరు ఆఫీసర్ అనుకుంటే మేమే వెళ్ళిపోతాం, పెద్ద ప్రాబ్లం లేదు. ఆర్టీసీ బస్సులు మాత్రం ఇప్పటి నుంచి బయటకు రాదు. చంద్రబాబు వేళ అక్రమాలు మీకు చేతులకు దండం పెడతాం. మా బాస్ని వారంగా అరెస్ట్ చేశారు. ఇవాళ కూడా మేము రోడ్ లేక మాకు అడ్డేస్తే మేము చాలా బాధపడతాం సార్. నిన్న జరిగిన 45 సంవత్సరాల రాజకీయంలో దశా దిశ నిర్దేశించే మహావ్యక్తి, ఇటు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అన్ని స్థాయిల్లో కూడా ఒక మంచి వ్యక్తిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఈరోజు ఒక పథకం ప్రకారంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అట్టుడుగుపోతున్న తరుణంలో పార్టీ అంతా కూడా బంధు పిలిపిస్తే ఈరోజు బంధు చేయనివ్వకంట ఈరోజు ఒక పథకం ప్రకారంగా పోలీస్ యంత్రాంగంతో ప్రభుత్వం ఈరోజు చేస్తున్న ఈ అకృత్యాలన్నీ కూడా నిరంకుశత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ అరిచేతితోటి సూర్యుడిని ఆపడానికి ట్రై చేయొద్దు. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. పోలీసు వారికి కూడా మేమందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక కొంత సమయాన్ని కేటాయించి ఆర్టీసీ బస్సులు ఆపిస్తే మేము మిగతా టైంని మేము స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కోఆపరేట్ చేస్తామన్నారు. అలాగే స్కూల్స్కి కాలేజీలకి రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కోఆపరేట్ చేస్తామన్నారు. అలాగే ఆర్టీసీకి రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు ఈ పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి బలవంతంగా బస్సులు తీయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పోలీసు వారు ఇప్పటి వరకు కూడా సహకరించారు. అదేవిధంగా మరికొంత టైంని కేటాయించి సహకరించి మా బంధుని దిగ్జయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా 2 రోజుల నుంచి కూడా కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఖండిస్తూ వారి తాలూకా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నా రోడ్డు మీదకి వచ్చి ఈ నిరంకుశత్వాన్ని అందరూ కూడా ఖండిస్తుంటే ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైనా ఈరోజు ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎంతో అనుభవశీలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకు మద్దతుగా
ఈరోజు ఇక్కడ విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వారితో కలిసి మేము ఈ ధర్నాకి కూర్చోవడం జరిగింది. అయితే గతంలో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మేము వైసీపీలో ఉన్నప్పుడు మేము ధర్నాలు అవి చేసాం, ఎక్కడా మాకు ఇటువంటి ఆటంకం కలిగించలేదు. కానీ ఇప్పుడు కావాలని చెప్పి కుట్ర పన్నినట్టు పోలీసులందరినీ పంపించి వీళ్ళు చేస్తున్న ఈ ధర్నాలు అవి కూడా సక్సెస్ అవ్వకూడదనేసి ఒక దురుద్దేశంతో వైసీపీ నాయకులు ఇలా చేయడం చాలా దురదృష్టకరంగా మేము ఖచ్చితంగా చెప్తూ ఉన్నాము. అప్పట్లో మరి మీకు ఓకే చెప్తేనే మీరు పాదయాత్ర చేయగలిగారు, లేదా లేని పక్షంలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే ఎంతసేపు పట్టేది ఒకసారి ఆలోచించండి. మీరు ఖచ్చితంగా మేము అన్నమే తింటున్నాము అనే ఆలోచన వైసీపీకి నాయకులకు ఉన్నదా లేదా, సిగ్గు శర్మ ఏమైనా ఉన్నదా లేదా అని వైసీపీ నాయకులందరూ కూడా ఆలోచించాలని చెప్పి, ఏదైతే మరి అన్యాయంగా అక్రమంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం వెళ్ళకుండా మీకు నచ్చిన విధంగా ఆయన పేరుని లేకుండా ముందు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా మీరు అరెస్ట్ చేసేసి తర్వాత మీకు నచ్చిన విధంగా మీకు తెలిసిన వాళ్ళు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి, అంటే ఆయన ఏజ్ పరంగా చాలా ఏజ్ పర్సన్ కాబట్టి ఆయన్ని భయపెట్టి భయభ్రాంతులు చేసి మీరు ఏదో చేద్దామని అనుకుంటున్నట్టున్నారు. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఈ రాష్ట్రం మండిపోతుందనే విషయం మాత్రం వైసీపీ నాయకులందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున మేము వార్నింగ్ ఇస్తూ ఖచ్చితంగా మేము చెప్తూ ఉన్నాము. మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినా మేము చేయవలసిన పోరాటం మేము చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం అందరికీ కూడా. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే మేము ఏ కార్యక్రమం చేద్దామన్నా పోలీసులు వైఎస్ఆర్ తత్తులుగా మారి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఉదయం కాంప్లెక్స్ దగ్గరికి 5 గంటలకు వచ్చి అందరూ కూడా ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాం, బంద్ చేస్తున్నాం, ఆపుతున్నాం. ఆపుతుంటే వారు మీరు మీ టైం అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. అయ్యా ఎక్కడుందని చెప్తున్నాను ఇలాంటి ధర్మాలు. గతంలో మీరు మొన్నకు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇదే బస్టాండ్లో ఇది బస్సులను ఆపలేదా మీరు స్టేట్ వ్యాప్తంగా? అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా వెళ్తారని మీరు ఆపారా లేదా చెప్పండి. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని లేచిపోమంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు? ఏ మేము ఏం చేయకూడదా? పార్టీ గురించి మేము పోరాడకూడదా? మీరేనా మీకు నచ్చినవన్నీ రూల్స్ అన్ని పాస్ చేసి మీకు నచ్చినట్టు ఆపిస్తారా? ఏ మాకు అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నాను. నిన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద మాట్లాడడం జరిగింది, వారందరూ కూడా స్వచ్ఛందంగా ఆపుతామన్నారు, స్కూల్స్ ఆపుతామన్నారు. అలాగే బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మీరు చేస్తున్న పనులు దుర్మార్గం పనులని, మీ సొంత తమ్ముడే మీ బాబాయ్ని చంపితే మీరు ఏమీ చేయలేకపోతున్నారు. అటువంటిది ఏమీ లేని మా చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ మీద పేరు లేకుండా మీరు జైల్లో పెట్టడం అనేది చాలా తప్పు అనేసి మేము భావిస్తున్నాం. దయచేసి ఇటువంటి పనికిమాలిన పనులు మీరు మానుకోండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని. ఇలాంటి కార్యక్రమాలకు అడ్డు తగిలితే మేము అందరం కూడా దాడి చేస్తామనేసి మీకు తెలియజేసుకున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి మమ్మల్ని ఆపకావాలన్న ప్రయత్నం మీరు మానుకోండి, స్టేట్ వ్యాప్తంగా ఉధృతం చేసి మీపై దాడి చేస్తామని పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. చూశారు కదా, చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసనగా టీడీపీ నేతలు తెల్లవారుజాము 5 గంటల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా చేస్తున్నారు. అయితే దీన్ని పోలీసులు తీవ్రంగా ఖండిస్తూ వారిని అరెస్ట్ చేసిన సిద్ధమయ్యారు. కానీ టీడీపీ నాయకులు 10 గంటల వరకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదం దిగారు. ఒక 10 నిమిషాల చెప్పు అటు పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తగ్గేదిగా అన్న టీడీపీ నేతలు ఏదేమైనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విజయనగరం జిల్లాలో అందరూ టీడీపీ నేతలు బాగా ఇబ్బంది గురించేసింది. దీంతో వాళ్ళందరూ ధర్నా చేసి సన్నద్ధమవుతున్నారు. రాజశేఖర్తో భరత్ కుమార్, ఆర్కే టీవీ, విజయనగరం.